తెలంగాణలో ఆసరా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. మీ సేవా కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ల వయసును 50 ఏళ్లకు తగ్గించినా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో నూతన సీజేఎస్సీ శర్మతో ప్రమాణం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం ముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వరకట్న వేధింపులు భరించలేక నవవధువు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా ఇందూపురంలో చోటు చేసుకుంది. పామిడికి చెందిన మల్లికార్జున్తో పల్లవికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని మల్లికార్జున్ పల్లవిని వేధించేవాడు. ఈ నేపథ్యంలో పల్లవి పుట్టింటికి వెళ్ళింది. అయినా ఆమె భర్త వేధింపులు ఆపకపోవడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నెల 24న మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్పై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్లపై అధిక ఒత్తిడి ఉంటుందని, ఆ ఒత్తిడిని ఏ జట్టు బాగా హ్యాండిల్ చేస్తుందో, అలాగే ఏ జట్టు ఎక్కువ తప్పులు చేయదో ఆ జట్టే గెలుస్తుందని చెప్పాడు. తెలుగు సినీ అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినీ ప్రముఖులు తమ ఓటును వినియోగించుకున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.